విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, సాధువు తన మాట వినకపోవడంతో రాజుకి విపరీతమైన కోపం వచ్చి సాధువుపైకి కత్తి దూశాడట. సాధువు నవ్వి, నీ రాజభోగాలు నన్ను ప్రలోభ పెట్టలేవు, నీ కత్తి నన్ను భయపెట్టలేదు, ఇక్కడి ప్రకృతిలో నేను పొందిన ఆత్మతృప్తిని నువ్వు ఏ రకంగానూ నాశనం చేయలేవు అన్నాడు. సాధువు తనకి సంతృప్తి ఎక్కడ దొరుకుతుందో కనుగొన్నాడు. అందుకే ఏ స్థితి అతన్ని ప్రలోభ పెట్టలేకపోయింది. అలాగే మా తృప్తి ఆంటీ లాంటి వారికి తమ ఆత్మ సంతృప్తికి మార్గం ఏమిటో తెలుసు. చిన్న విషయాలకే తృప్తి పడే అల్ప సంతోషులని మనబోటి వాళ్ళం వాళ్ళని విమర్శిస్తాం, కానీ నిజంగా వాళ్లే సంతృప్తిగా జీవితాన్ని జీవించగలుగుతారు. మరి మీ తృప్తి గురించి మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సఖీ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి సఖీ @ETV.co.in.